రీసెంట్ డేస్ లో గ్యాప్ లేకుండా సినిమాలకు ఓకే చెప్తూ షూటింగ్లతో తెగ బిజీ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు షాకింగ్ న్యూస్ ఇచ్చారు. టెన్నెల్ సిండ్రోమ్ తో బాధపడుతున్నానని తనతో భేటీ అయిన అభిమానులకు చెప్పేశారు. తాజాగా మెగా అభిమానులతో ఆక్సిజన్ బ్యాంక్ విషయంగా భేటీ అయిన చిరు ఆ భేటీలో చేతికి కట్టుతో కనిపించారు. దాంతో అభిమానులు ఏమైందన్నా అంటూ ప్రశ్నించగా తన అరచేతికి చిన్నపాటి సర్జరీ జరిగిందని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. కుడిచేత్తో ఏ పని చేయాలన్నా కొంచెం నొప్పిగా తిమ్మిరి ఏర్పడుతున్నట్లు అనిపించడంతో డాక్టర్ని సంప్రదించానని చిరు చెప్పారు. అయితే కుడిచేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్ నర్వ్ అనే నరం మీద ఒత్తిడి పడటం వల్ల అలా అనిపిస్తోందని, దానిని కార్పల్ టెన్నెల్ సిండ్రోమ్ అంటారని డాక్టర్లు వెల్లడించినట్లు పేర్కొన్నారు. అపోలో ఆసుపత్రిలో కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేతికి సర్జరీ జరిగిందని, 45 నిమిషాల పాటు జరిగిన సర్జరీలో మీడియన్ నర్వ్ చుట్టుపక్కల ఉన్న టిష్యూలను సర్జరీ ద్వారా సరిచేసి ఒత్తిడి తగ్గించారని మెగాస్టార్ పేర్కొన్నారు. ఈ సర్జరీ జరిగిన 15 రోజుల తర్వాత కుడిచెయ్యి మళ్లీ యథావిధిగా పనిచేస్తోందని చెప్పారు చిరంజీవి.